సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన 11 మంది కార్మికుల్లో 6గురిని మృతదేహాలను స్వస్థలానికి పంపించారు. అంబులెన్స్ లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు మృతదేహాలను తరలించి విమానం ద్వారా బీహార్ రాజధాని పాట్నాకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి అంబులెన్స్ ద్వారా స్వస్థలానికి మృతదేహాలు చేరుకొన్నాయి. మరో 5గురి మృతదేహాలను ఉదయం 8 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు తరలించి స్వస్థలానికి పంపనున్నారు. సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన 11 మంది కార్మికుల్లో 6గురి మృతదేహాలను స్వస్థలానికి పంపించారు. అంబులెన్స్ లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు మృతదేహాలను తరలించి విమానం ద్వారా బీహార్ రాజధాని పాట్నాకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి అంబులెన్స్ ద్వారా స్వస్థలానికి మృతదేహాలు చేరుకొన్నాయి. మరో 5గురి మృతదేహాలను ఉదయం 8 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు తరలించి స్వస్థలానికి పంపనున్నారు. మృతదేహాల తరలింపుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, మొత్తం 11 మృతదేహాల్లో కేవలం 6గురి మృతదేహాలను మాత్రమే తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మిగతా 5 మృతదేహాలను ఎప్పుడు తరలిస్తారు? ఎందుకు కేవలం 6గురి మృతదేహాలను మాత్రమే తరలిస్తున్నారు? రైట్ శ్రావణి, బోయిగూడ అగ్ని ప్రమాదంలో మృతి చెందినటువంటి 11 మంది ఎవరైతే ఉన్నారో గాంధీ మార్చురి నుంచి ఆ 11 మృతదేహాలను కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా వాళ్ళ స్వస్థలాలకు కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుంచి పాట్నాకి సంబంధించినటువంటి విమానం కూడా వెళ్లిపోవడం జరిగింది. మొత్తం 4 అంబులెన్స్ల ద్వారా ఇక్కడికి మృతదేహాలను తీసుకొచ్చారు. 11 మృతదేహాల్లో కూడా 6 మృతదేహాలు ఇక్కడ నుంచి వెళ్లిపోవడం కూడా జరిగింది. అయితే హైదరాబాద్ కలెక్టర్ షర్మన్, అదేవిధంగా పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో సెక్యూరిటీతో ఇక్కడికి వచ్చినటువంటి 4 అంబులెన్స్లు కూడా ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా ఇక్కడ నుంచి పాట్నాకి 6 కి ఇక్కడ నుంచి కూడా ఫ్లైట్ ఉండడం జరిగింది. ఈ క్రమంలో ఆ మృతదేహాలన్నిటి కూడా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా విమానం వెళ్లిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా 5కు సంబంధించినటువంటి మృతదేహాలు ఏవైతే ఉన్నాయో అవి గాంధీ మార్చురి నుంచి కూడా సుమారు 8 గంటల ప్రాంతంలో కూడా అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వస్తాయి. మనం చూస్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ని. అయితే 11 మందిని కూడా విడతల వారీగా పంపించారు. ఎందుకంటే కార్గోకి సంబంధించినటువంటి ఫ్లైట్ లో వెళ్లినప్పటికీ ఒకేసారి 11 మృతదేహాలకు సంబంధించి కూడా ఒకవైపు ఎయిర్పోర్ట్ సిబ్బంది అంగీకరించలేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో 6 మృతదేహాలను మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి ఎవరైతే హాస్పిటల్ దగ్గరికి మార్చురి దగ్గరికి వచ్చినటువంటి బంధువులు ఉన్నారో వాళ్లతో పాటు ఆ మృతదేహాలను కూడా 4 అంబులెన్స్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ ఆధ్వర్యంలో అదేవిధంగా సీఏలు పోలీసు ఆఫీసర్లు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంతో పూర్తి బందోబస్తు ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. అనంతరం ఇక్కడి నుంచి ఇక్కడ పాట్నాకు కూడా పంపించారు. మరికొద్దిసేపట్లో కూడా గాంధీ మార్చురు నుంచి మిగతా 5 మృతదేహాలకు సంబంధించి కూడా తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది శ్రావణి. ప్రధానంగా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మహమ్మద్ అలీ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అటు జీహెచ్ఎంసీ కావచ్చు, రెవెన్యూ, ఫైర్ ఆఫీసర్స్, అదేవిధంగా ప్రతి ఒక్క పోలీసు అధికారులు, 3 కమిషనర్లకు సంబంధించినటువంటి పోలీసు కమిషనర్లతో కూడా ఒక ఉన్నత స్థాయి సమీక్షను కూడా నిర్వహించారు. ఎవరైతే వలస కూలీలు వస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా యజమానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ తీసుకోవాలి, ఎక్కడ గోదామ్స్ ఉన్నాయి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఖచ్చితంగా కఠిన చర్యలు అనేవి ఉంటాయి. ఇప్పుడు వచ్చేదంతా కూడా సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా కూడా షార్ట్ సర్క్యూట్స్ కానీ లేదంటే మరైనా ఏదైనా ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళు నిబంధనలు పాటించాలి, వాటిని గనుక ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తప్పవంటూ కూడా ఇప్పటికే సమావేశంలో అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత గోదాం కాకుండా గోదాం చుట్టుపక్కల కొంచెం పరిధిలో వేరే ప్లేసులలో కూడా వాళ్ళకి వసతిని కల్పించాలి. ఆ పక్కన కూడా ఎవరు ఈ మద్యం సేవించడం కానీ సిగరెట్ కి సంబంధించి కానీ ఆ చుట్టుపక్కల తాగకుండా విధంగా కూడా ఉండాలి. లేదు అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది, లేకపోతే సిలిండర్ బ్లాస్ట్లు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువైపు వలసలు కూలీలు కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా మాత్రం ఈ యొక్క బోయిగూడ ప్రమాదంలో మృతి చెందినటువంటి 11 మంది మృతదేహాల్లో 6 మృతదేహాలు మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పాట్నాకి తరలించారు. మిగతా 5 మృతదేహాలకు సంబంధించి కూడా గాంధీ మార్చి నుంచి మరికొద్ది సేపట్లో కూడా స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది శ్రావణి. రైట్ జ్యోతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.